Hi, friends. హ్యాపీ వల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్ అప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ మరియు ఎక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అవి కూడా చూస్తే మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక అవగాహన వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే మిషన్ వచ్చి ఒకే మిషన్ మల్టిపుల్గా ఎలా యూస్ చేయొచ్చు దాంట్లోంచి ఎలా అమౌంట్ యాజ్ చేయొచ్చు అనేది చూద్దాం ఒక్క మిషన్ కొంటే సరిపోతుంది అనమాట మనం అదే మా హైడ్రాలిక్ ఆయిల్ ప్రెసింగ్ మిషన్ ఇది సో ఈ హైడ్రాలిక్ ప్రెసింగ్ మిషన్ అనేది మార్కెట్లో కాస్త లేటెస్ట్గా అంటే ఈ టైప్ ఆఫ్ మిషన్ లేటెస్ట్గానే వచ్చింది అని చెప్పొచ్చు ఎక్కువ కాలం అయితే అవ్వలేదు చాలా చిన్నది మనం ఇంట్లోనే కాస్త స్పేస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా అదే అనమాట చాలా చిన్నది దీంట్లోనే సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఉంటుంది సెమీ ఆటోమేటిక్ అంటే మనం ఉండాల్సిన పనిలా మామూలు కరెంటుగా తగిలి చేసి ఉంటే సరిపోతుంది వైర్ స్విచ్ చేయగానే అది ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అదే మీకు ఆటోమేటిక్ మిషన్ సెమీ ఆటోమేటిక్ అంటే మీకు హ్యాండిల్ ఇచ్చి ఉంటారు దాన్ని మనం కిందకి పైకి ప్రెస్ చేస్తూ ఉంటే ఆయిల్ అనేది కింద అది క్రష్ అయ్యి ఆయిల్ అనేది దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి వస్తుంది ఇప్పుడు చూడండి మిషన్ ఇదే అనమాట ఆ మిషన్ చూడండి ఎలా ఉందో ఏం లేదు ఫ్రెండ్స్ పైన ఒక బ్యారెల్ ఇచ్చి ఉంటారు ఆ బ్యారల్లో మనం ఏవైతే వేయాలో అన్నీ వేసుకోవచ్చు ఈ మిషన్లో చూడండి పీనట్ వేర్శెనక్కాయలు మన శనగ నూనె ఉంటుంది కదా దానికి నెక్స్ట్ సోయాబీన్ నెక్స్ట్ సీసెం ఆయిల్ ఆల్మండ్ బాదాం ఉంటుంది కదా బాదాం నుంచి నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ సీసం అంటే నువ్వుల నూనె నువ్వులు దానిలో పోసి ఇచ్చుకోండి పైన ఆ విధంగా క్యాప్ పెట్టేసి అలా మూసేస్తే సరిపోతుంది స్విచ్ చేయగానే మీకు ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఎడ్చోండి హైడ్రాలిక్ ప్రెసింగ్ అయ్యి దాంట్లో నుంచి నేరుగా ఆయిల్ అనేది కింద మనం ఏదైతే క్యాన్ పెడుతున్నామో దాంట్లో నిండిపోతుంది అంతే అనమాట ప్యూర్ ఇవి ఒకే మిషన్ నేను చెప్పాను కదా వేరుశనగలు సోయాబీన్ నువ్వుల నూనె ఆల్మండ్ బాదాం అది కోకోనట్ ఆయిల్ అన్ని ఆలివ్ ఆయిల్ అన్నీ కూడా దీంట్లో ప్రెస్ చేసుకోవచ్చు ఒక్క మిషన్ ఉంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ జనాలు ఇప్పుడు ఎవరికి ప్యూర్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుందో తెలియలేదు మొత్తం కల్తీ సో అటువంటిప్పుడు మీరు ప్యూర్ ఇస్తున్నారంటే మెల్లగా బిజినెస్ అనేది ఎక్కువ అనమాట సో స్టార్టింగ్ పెట్టగానే ఫుల్గా వస్తారు మీరు వేళ్ళ వేళ్ళు సంపాదిస్తారు అని చెప్పట్లేదు కానీ ఒక టూ త్రీ మంత్స్ మెల్లగా అలవాటు అయితే ఇవన్నీ మౌత్ పబ్లిసిటీ అనమాట సో పలానా చోట ప్యూర్ ఆయిల్ దొరుకుతుంది అంటే ఆటోమేటిక్ వచ్చేస్తారు మీ దగ్గర కొబ్బరి నూనె కానీ శనగ నూనె కానీ నెక్స్ట్ మీరైనా సరే మంచి బాటిల్ ఎక్సలెంట్ బాటిల్లో మీరు ప్యాక్ చేసి దీన్ని మీరు ఆన్లైన్ ద్వారా సేల్ చేయొచ్చు నెక్స్ట్ ఆర్గానిక్ ఐటమ్స్ ఆర్గానిక్ ఆయిల్ ఏవైతే ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బాటిల్ ప్యాక్ చేసి ఇవ్వచ్చు మీరు ఓన్ బ్రాండ్ మీద సో ఆ బాటిల్ పైన ఉండే స్టిక్కర్స్ కూడా మీరు ఆఫ్ సైట్కి వెళ్ళిపోతే ఇచ్చేస్తారు వెయ్యి స్టిక్కర్లు ఎనిమిది వందలు ఎంతో తీసుకుంటారు సో ఆ బాటిల్కి సరిపోతుంది ఆ స్టిక్కర్స్ అనేది మీరు దానిపైన మీ జిఎస్టీ మీ కంపెనీ నేమ్ మీ బ్రాండ్ నేమ్ ఇవన్నీ కూడా ఇది చేసి దానిపైన అతికిచ్చేయచ్చు సో ఇది చాలా చాలా ఈజీయే మీరు కాస్త కష్టపడాల్సి ఉంటుంది అంతే స్టార్టింగ్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కంటిన్యూగా ఇప్పుడు మనమైనా ఎక్కడ ఆ ప్యూర్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కొంటుంటాం నెక్స్ట్ ఫుడ్ అయినా ఎక్కడ క్వాలిటీ టేస్ట్ ఉంటుందో అంత దూరం వెళ్ళైనా తింటుంటారు జనాలు మీరు చూసే ఉంటారు సో అలానే ఈ ఆయిల్ కూడా ఎక్కడ ప్యూర్ దొరుకుతుందో అక్కడ ఖచ్చితంగా వస్తారు సో మీరు దీంట్లో ఎంత పర్సంటేజ్ వస్తుందంటే థర్టీ పర్సెంట్ మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అంతే మీరు లక్ష రూపాయలు ప్రొడక్షన్ చేస్తే థర్టీ థౌసండ్ గెయిన్ అనేది ఉంటుంది అన్ని ఖర్చులు పోగు ఏది మీ కరెంట్ ఇది సింగిల్ పేస్లోనే రన్ అయిపోతుంది చిన్నది హైడ్రాలిక్ మిషన్ కాబట్టి సో ఇంటి కరెంట్ ఇంట్లో వాడే కరెంట్తోనే ఈ మిషన్ని రన్ చేయొచ్చు మనం సో స్టార్టింగ్ దీంతో స్టార్ట్ చేసి తర్వాత బిజినెస్ పెరిగిన తర్వాత పెద్ద హైడ్రాలిక్ ప్రెస్సింగ్ మిషన్ పెట్టి కూడా మనం బిజినెస్ని ఇంకా పెంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మీరు ఒక్క ఆయిలే కాకుండా శనగ నూనె చూస్తే తయారీ చేస్తారు కోకట్ కోకనట్ ఆయిల్ తయారు చేస్తారు ఈ విధంగా అంటే నువ్వుల నూనె తయారు చేస్తారు ప్యూర్ నువ్వుల నూనె మనకి ఎక్కడ దొరకదు మనం వెళ్ళినా ఆ రెండు బాటిల్ ఉంటుంది రెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఉంటుంది ఇది డిఫరెంట్గా ఉంటుంది సో ప్యూర్ నువ్వుల్లోనే అంటే దీపారాధనకి యూస్ చే యూస్ చేస్తారు చూడండి సో ఆ నువ్వుల నూనె దొరకట్లేదు ప్యూర్ అయితే సో మనం ప్యూర్ అవి కూడా ఇస్తే ఖచ్చితంగా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇది నెక్స్ట్ ఈ మిషన్ ఎక్కడ కొనాలంటే మీరు ఇండియా మార్ట్లో హైడ్రాలిక్ ఆయిల్ ప్రెసింగ్ మిషన్ అని మీరు టైప్ చేస్తే చాలు ఆటోమేటిక్ మీకు ఈ మిషన్ అనేది ఇస్తాయి ఇవి చూడండి చూస్తున్నారు కదా ఇది సో మీకు సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు ఏదైనా లక్షణారు లోపే ఉంటుంది ఏది లక్షణ లోపే సో సరిపోతుంది దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ దీనికి మనుషులు ఎవరు మనమే సరిపోతారు అంటే దీనికోసం స్కిల్డ్ లేబర్ పెట్టాలని ఎటువంటి అవసరం లేదు మీరే చె చెప్పాను కదా దాంట్లో ఒక బ్యారల్ ఉంటుంది ఆ బ్యారల్లో మీరు వేరుశనకాలు అంటే వేరుశనగలు ఆ నువ్వుల నూనె అంటే నువ్వులు దాంట్లో పోసేసి ఆ మూత వేసి ప్రెస్ చేస్తే చాలన్నమాట అంటే ఏ సెమీ ఆటోమేటిక్ అంటే అదే మీకు ఎలక్ట్రిక్ అంటే మామూలు స్విచ్ వేస్తే సరిపోతుంది అదే హైడ్రాలిక్ ప్రెస్ అయ్యి దాంట్లో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి మీరు కింద ఏదైతే పెడుతున్నారో క్యాన్ కానీ బాటిల్ కానీ దాంట్లో నిండిపోతుంది సో ఆల్రెడీ మీకు అన్ని అంటే అక్కడ వడబోసేటట్టు మనం మెస్ టైప్లో ఏమైనా పెడితే సరిపోతుంది అక్కడ మొత్తం కూడా ఇదై ప్యూర్ అనమాట దీంట్లోంచి ప్యూర్ ఆయిల్ వస్తుంది సో ఇదైతే మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ కాస్త మీరు కూడా ప్రతిసారి చెప్పేదే నేను గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయం కూడా మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందుకెళ్తే మాత్రమే సక్సెస్ అవుతారు